కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందుల పాలైన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం కోరింది. రాష్ట్రంలో 42% విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నారని అన్ని వసతులతో ఎప్పటి నుంచో పాఠశాలలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పుడు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం మంచి శుభ పరిణామమని అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అపస్మ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం టీసీలు లేకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తుండడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును గతంలో ఉన్న విధంగా 10 సంవత్సరాల వరకు అలాగే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అపస్మార రాష్ట్ర నాయకులు శ్రీధర్, ప్రభాకర్, జిల్లా నాయకులు రమణారెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, పలు ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు నేతాజీ సుబ్బారెడ్డి. నేను స్టేట్ అపస్మ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం కాన్స్టిట్యూషన్ లో సమావేశం ఏర్పాటు చేశాము. ఇక్కడ గతంలో కూడా ఇలాగనే ప్రతి నియోజకవర్గంలో కూడా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న లోకల్ ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని షార్ట్ అవుట్ చేసుకునేదే మేము చేసే కార్యక్రమం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడం, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం 2-3 కారణాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, మాకు జిల్లా అధ్యక్షులు ఉన్న మనోహర్ రెడ్డి గారు స్వర్గస్థులైనారు. ఆయన మాకు అంత ఏటీజే డ్యానేజ్ వస్తున్నాడు. ఆయన్ను సంతాపజనంగా ఈరోజు ఇక్కడ సంతాప సభకు పెట్టుకున్నాం. రెండవది, గవర్నమెంట్ నుంచి ఈ మధ్య ఈ కరోనా కాలంలో చాలా ఇబ్బందులు జరిగాయి. దాంట్లో గవర్నమెంట్ నుంచి కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అవన్నీ తీసుకెళ్ళడానికి ఇంకో కారణంగా చెప్పుకోవచ్చు. మరి గవర్నమెంట్ పరంగా మేము అడిగేది ఏంటంటే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అంతకుముందు గత ఇయర్స్ అన్ని కూడా ఒక 10th క్లాస్ వరకు రెగ్యులేషన్ 5 ఇయర్స్ వరకు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత మేము సీఎం గారిని కలిసి ప్లస్ సెక్రటరీని కమిషనర్ కలిసి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పూల మాలకొండ గారు కమిషనర్గా ఉన్నారు. ఈ 5 ఇయర్స్ ఇలా ప్రతి సంవత్సరం మేము 5 సంవత్సరం ఒకసారి ఫైల్ పెట్టాలి, దీనికి చాలా ఖర్చు అవుతుంది, మా టైం కూడా చాలా వేస్ట్ అవుతుందని చెప్పిన మేరకు ఆ పూల మాలకొండ గారిని కలిసిన తర్వాత 10 ఇయర్స్ చేశారు దాన్ని. అది గత దాదాపు 10 ఇయర్స్ నుంచి అలా జరుగుతుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మేము ఇంకా 10 ఇయర్స్ కాదు, పర్మనెంట్ రికగ్నిషన్ చేయాలి, 20 ఇయర్స్ అయిన తర్వాతనే మా డిమాండ్. మా డిమాండ్కి పక్కన పెట్టి ఉన్న 10 ఇయర్స్ని కూడా తగ్గించేసి 3 సంవత్సరాలకు ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. ఇది తగ్గించడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు, పెంచిన దానివల్ల నష్టం లేదు గవర్నమెంట్కు. రెండవది, ఈ మధ్య ఈ కరోనా వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ సమయంలో గవర్నమెంట్ నాడు నేడు